గురజాల పట్టణంలోని అనిగ్రెస్ వృద్ధాశ్రమంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. పట్టణానికి చెందిన మరియమ్మ జ్ఞాపకార్థం కుమారుడు వెంకటేశ్వర్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరియమ్మ కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ, బుచ్చయ్య, భాస్కర్, మరియదాసు తదితరులు పాల్గొన్నారు. మా లక్ష్మ నిజాలు కూడా ఇందులో కాదా? మనం ఫోన్ చేసి మా వాళ్ళతో మాట్లాడుతున్నాం. మరి లింగాల వెంకటేశ్వర గారు వాళ్ళ అమ్మగారిది మరణం మరి ఎంతో బాధకరంగా, మరియమ్మ గారు చనిపోవడంతో వాళ్ళ కుమారులు వెంకటేశ్వర గారు ఎంతో బాధతో కుమిలిపోయినప్పటికీ ఇంటికాడ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆనిగేసి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళ అమ్మని మర్చిపోకుండా వృద్ధుల మధ్య వాళ్ళకి మంచి విందు ఏర్పాటు చేయాలని తలంపు ఆయనకు వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ చిన్నమ్మ, చిన్నాయన, మరి లక్ష్మమ్మ, బుజ్జయ్య గారు, మరి ఈ కార్యక్రమాల్లో చందాల మరి పాస్ట్ గారు వచ్చి మరి వాక్య పరిచయం చేసి మంచి పాటలు పాడి ఆమెకి మహిమార్థంగా ప్రార్థన కూరికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి వచ్చిన పెద్దలందరికీ, మా ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కర్మ చేసిన వెంకటేశ్వర కుటుంబానికి, మరి సందర మర్యాద పాష గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు ఆత్మశాంతి కలిగొనాలని మేము దేవుడికి ప్రార్థన చేస్తాం. కూటాన్ని వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా ఆశ్రమంలో ఏర్పాటు చేసుకోవటం అనేది వారి కుటుంబానికి, మరి బంధుమిత్రులకి ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దిక్కులేని వారిని, అనాథలైన వారిని ఆదరించుటయే నిజమైన దేవుని భక్తి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. వారికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి అనేక మందికి బంధుమిత్రుల మధ్యలో జరుపుకున్నట్టుకంటే అనాథల మధ్య ఆశ్రమంలో ఈ విధంగా జరుపుకోవటం, వారి తల్లిగారు లేనప్పటికీ వారికి అది ఆశీర్వాదకరంగా ఉంటుందని, వారి కుటుంబాన్ని విడిచి వెళ్ళినటువంటి వారి తల్లిగారు ఆత్మ, మరియమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ సభాముఖంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనా పూర్వకంగా నేను వారిని ఎంతగానో అభినందిస్తున్నాను.